एक्शन। उचित डेटा ఆఫర్ తో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో అతి కొద్ది కాలంలో కోట్ల అభిమానులను సంపాదించుకుంది. మొదటి 3 నెలల పాటు ఉచితం అని చెప్పిన జియో మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను తీసుకొచ్చి తాము అందిస్తున్న 90 రోజుల ఉచిత డేటా వాయిస్ ఆఫర్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి ఇతర టెలికాం రంగాలు అభ్యంతరం చెప్పడంతో రిలయన్స్ జియోను తమకు పలు అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కోరింది. దీంతో స్పందించిన రిలయన్స్ కంపెనీ జియో ఆఫర్లపై వివరణ ఇచ్చింది. ప్రమోషనల్ ఆఫర్ 90 రోజులే ఉండాలన్న ట్రయ నిబంధనలను తాము ఉల్లంఘించలేదని, తాము మొదట ప్రకటించిన వెల్కమ్ ఆఫర్ తమ తాజా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండు ఒకటి కాదని, ఈ రెండు వేరువేరని వెల్లడించింది. తమ ఆఫర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తమ ప్రమోషనల్ ఆఫర్కు హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ భిన్నమైనదని, ట్రయ నిబంధనలకు అనుగుణంగా తాము హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ను తీసుకొచ్చామని, దీనిని దోపిడీగా లెక్కించడం తగదని ట్రయ్కు వెల్లడించింది. దీంతో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్తో 90 రోజుల ఉచిత డేటా వాయిస్ ఆఫర్కి ఇబ్బంది ఉండదని అభిమానులకు జియో శుభవార్త చెప్పింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.